హాయ్ హలో దిస్ ఇస్ సూర్యా కొండి अरे रवु सलाम अलैकुम यार सब कैरियर हाँ सब ठीक है। तू क्या कर रहे है इधर? कुछ नहीं भैया, अब भी दुकान खुला, कस्टमर आती नहीं है। क्यों? टाइम पास करने के लिए कोई फैक्ट्री है तो बोल भैया। कबूल है। कैसे बातें करते मिया, 100% मर्द मेटेरियल इधर। हम लड़कों से प्यार नहीं करता, सिर्फ लड़की से करता है। अरे देड़ दिमाग नहीं चेपिंद वेब सीरीज पेर रहा कबूल है यानी आहालो रिलीज है दाने गुरिंग चेप्तुना। ओह ऐसे गया तो स्टोरी क्या है बोलो। अरे रऊफ असली स्टोरी सब जमा के एक स्टोरी बना दिया। अच्छा है मामूल का कदम मोतेक्कपोयिंदि इप्पुडु दानि गुरिंचि नेनु चेप्पोतानु थोड़ा काम है। अरे साले इधर तू को मार। सॉरी भैया गलती। ओके ओके देख के बोलूंगा, चलता हूँ। अल्लाह हाफिज। चलता हूँ। ओके हाँ खुदा हाफिज। बाय बाय। ये निकाह कबूल है? ఏ లేదండి, మా రావు గడు ఉంటే మనల్ని మాడుకునేవాడు, అందుకని పంపించాను. పంపించిన తర్వాత అసలు ఇప్పుడు మీకు ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నాను. నిన్ననే కంప్లీట్ చేస్తాను. అదేంటంటే ఆహాలో రిలీజ్ అయింది, ఆహా ఓటీటీలో రిలీజ్ అయినటువంటి కుబూల్ హై. అంటే ఇది ఎందుకు నాకు నచ్చింది, అసలు మీరు కూడా ఎందుకు చూడాలి అనేటటువంటి విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ అంటే ఆహాలో ఇప్పటివరకు ఓటీటీలో అంటే మలయాళం సినిమాలు అంటే అదర్ దాన్ తెలుగు మలయాళం మూవీస్ అన్నీ కూడా రిలీజ్ చేయగానే అవన్నీ కూడా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయ్యాయి. కానీ ఇది నా తెలిసినంత వరకు దాదాపుగా 80% దక్కన్ హిందీలో ఉంది, అంటే ఉర్దూ మిక్స్డ్ హిందీ అనమాట. అంటే నాకు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీ కానీ గల్లీలో కానీ తిరుగుతూ వాళ్ళ జీవితాల్లోకి మనం తొంగి చూసినట్టు వాళ్ళు పక్కన కూర్చుంటే అంటే మనమే టోటల్గా విట్నెస్గా ఉండే సంఘటనలు చూస్తున్నామా అనిపించేలాగైతే నాకు అనిపించింది. సో దాంతో అంటే ఫస్ట్ 1 or 2 ఎపిసోడ్స్ కొంచెం ల్యాగ్గా అనిపించి కొంచెం ఏదో స్లోగా వెళ్తున్నట్టు అనిపించినా కానీ కొంచెం మనం కూర్చుని చూస్తే మాత్రం మామూలుగా కాదు భయ్య, కిక్కెక్కిపోతుంది. అంతేకాదు ఇది ఒరిజినల్గా జరిగిన స్టోరీ, జరుగుతున్నటువంటి అమానుషాలని మనకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. అసలు ఇది తీసినటువంటి వాళ్ళు ఎవరా అని చూస్తే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, టోటల్గా ఈ సిరీస్కి 3 డైరెక్టర్లు ఉన్నారు, ఉమర్ హసన్, ఫయాజ్ రాయ్ అండ్ ప్రణయ్ రెడ్డి. అంటే ఈ ముగ్గురులో ఎవరు అంటే ఏది తీశారు అనేటటువంటిది అయితే చెప్పడం కష్టము. కానీ అంటే పర్సనల్గా అంటే అన్నీ మనం పాజిటివ్సే కాదు, ఓ చిన్న మొక్క నెగిటివ్ కూడా మాడుకోలేదు. అదంతే లాస్ట్లో మాట్లాడుతాను, అసలు ముందు కథలోకి వద్దాము. అంటే మనం చాలా వరకు ఇప్పటివరకు యాక్షన్ కమ్ క్రైమ్ జోనర్లో చాలా వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ చూసుంటాం, కానీ అన్నిటిలోకి ఇది ఖచ్చితంగా చాలా డిఫరెంట్ టాపిక్ అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఓల్డ్ సిటీ అనేటటువంటి ప్రాంతంలోనే కాదు, దాదాపుగా ఈ ముస్లిం సమాజంలో జరిగేటటువంటి చాలా రకాలైనటువంటి అంశాలని వేలైతే చాలా డైరెక్ట్గా చాలా గట్స్తో చూపించారు. దానికి వాళ్ళకి నేను సలాం చేస్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని ఈ అంశాన్ని చూపించినటువంటిది చాలా గట్స్ ఉండాలి, అప్పుడు కానీ తీయలేరు. ఎందుకంటే మామూలుగా వివాహ వ్యవస్థ తీసుకుంటే ఒక పెళ్ళి జరగడానికి మన చాలా తంతు ఉంటుంది జనరల్గా, అంటే హిందూస్లో కానీ క్రిస్టియన్స్లో కానీ మిగతా అన్నింటిలోని కానీ. ఒకవేళ డైవర్స్ తీసుకోవాలన్నా కూడా దానికి ఒక సంవత్సరం పాటు మీరు అప్లై చేసుకున్న తర్వాత చాలా కష్టపడాలి, చాలా వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ కుబుల్ హైన్ 3 అంటే పెళ్ళి అయిపోతుంది, తలాక్ తలాక్ అని 3 అంటే డైవర్స్ కూడా అయిపోతుంది. అంటే దాన్ని ఇంకెవరు దాన్ని జస్టిఫై చేయాలి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అలాంటి అంటే బలహీనమైనటువంటి ఆ సంబంధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమ్మాయిల గురించి తీసినటువంటిదే ఈ కుబుల్ హై. అంటే ఫస్ట్ మనం చూసిన వెంటనే ఇది ఏదో వేరే అనుకుంటాం, కానీ చూసిన తర్వాత మనందరికీ అసలు నమ్మలేని నిజాలు చాలా వరకు దీంట్లో తెలిసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇదివరకు చాలాసార్లు జరిగాయి, ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. సో వాటి మీద చాలా ధైర్యంతో చాలా గట్స్తో అయితే తీశారు. అంటే ఇదంతా కూడా పక్కన పెడితే అభిలాష పాల్ అనేటటువంటి అమ్మాయి అంటే ఇందులో టోటల్గా ఒక యాంథాలజీ అనుకోవచ్చు. అంటే చాలా కథలు ఇందులో వెళ్ళి ఒక పాయింట్ దగ్గర మిక్స్ అవుతూ ఉంటాయి. అదే ఈ బాల్య వివాహాలకు సంబంధించినటువంటిది. అంటే మనకి తెలుగులో తీసుకుంటే అప్పట్లో గురజాడ అప్పారావు గారు, కందుకూరు వీరేశలింగం గారు చాలామంది బాల్య వివాహాల మీద పోరాటం చేసి వాటి అన్నింటినీ ప్రస్తుతానికి లేకుండా చేశారు. అంటే వాటి నేపథ్యం మీద అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మనం ఉన్నటువంటి సమాజంలో మన చుట్టుపక్కల ఇవి జరుగుతున్నాయనేటటువంటి సత్యాన్ని మన కళ్ళ ముందుకైతే ఈ 3 డైరెక్టర్స్ చాలా ధైర్యంగా అయితే తీసుకొచ్చారు. ఈ కథ టోటల్గా షానాజ్ అనేటటువంటి అమ్మాయి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోంచి స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి కూడా ఇలాగే ఒక దుబాయ్ అరబ్ షేక్కి సంబంధించినటువంటి అతనితోటి చాలా చిన్న వయసులో పెళ్లి చేయబోతుంటే ఒక ఎన్జిఓ ద్వారా రక్షింపబడుతుంది. అదే ఎన్జిఓలో అమ్మాయి ఉంటూ మిగతా తనలాగే ఎవరి జీవితం బలవకూడదని చెప్పేసి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే అమీనా అనేటటువంటి ఒక అమ్మాయి కనపడకుండా పోతుంది. సో ఈ అమ్మాయి ఎందుకు కనబడలేదు ఏంటి అనేటటువంటి దానిలోంచి ఓపెన్ చేస్తే అందులో రకరకాల క్యారెక్టర్లు అంటే ఆసిఫ్ అనేటటువంటి ఒక తండ్రి అంటే అతను కూడా ఒక 3 అమ్మాయిలు ఉంటారు. సో వాడు అలాగే జావేద్ భాయ్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు, వాడు ఒక పెళ్ళిలో బ్రోకర్ వాడు. అంతేకాకుండా అసలు టోటల్గా ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి
అప్పుడే ఫ్రెష్గా మా కాకినాడ అనుకోండి, మా కాకినాడ నుంచి వచ్చినటువంటి భానుప్రకాష్ అనేటటువంటి ఎస్ఐ. సో వీళ్ళందరితో పాటు వీళ్ళ పైన ఆ ఫైజల్ ఖాన్ అని చెప్పేసి అక్కడ ఉంటాడు మెయిన్ ఆఫీసర్. అంటే ఒక పెళ్ళి బాల్య వివాహం జరుగుతోంది, దాన్ని ఆపుదాం అని ప్రయత్నిస్తే ఎన్ని రకాల శక్తులు అడ్డుపడతాయి, అంటే ఆ వలయం ఆ నెట్వర్క్ ఎంత బలంగా ఎంత భయంకరంగా ఉంది. సో అలాంటి అమానుషమైనటువంటి చర్యలు ఎలా జరుగుతాయనేటటువంటిది మనకి కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. అదంతా నేను ఇప్పుడు ఈ రివ్యూలో అయితే నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పడం సాధ్యం కాదు. మీరు అందరూ కూడా ఒకసారి చూడాలి, చూసి తీరాలి. ఆ చూసినప్పుడు మనకు కూడా కనీసం అంటే అలాంటివి జరుగుతుంటే కనీసం ఆపేటటువంటి ప్రయత్నమైనా మనం కూడా చేయగలుగుతాం. ఎందుకంటే ఒక చిన్నతనంలో ఉండేటటువంటి అమ్మాయికి ఏదో సరదాగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి లేకపోతే ఇంకోటి చేయాలి, చాలా కళలు ఉంటాయి. బట్ ఆ పసితనంలోనే ఆ కళల్ని కానీ అన్నింటినీ కానీ జస్ట్ ఊరికే వాళ్ళ ఆనందం పైశాచిక ఆనందం కోసం చిదిమేసి ఆ తర్వాత వాళ్ళ జీవితాలను ఎలా చేస్తున్నారు అనేటటువంటి దాన్ని అయితే చెప్పారు. సో అందుకనే వాళ్ళందరికీ స్టార్టింగ్లో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. అలాగే ఈ అభిలాష పాలైనటువంటి అమ్మాయి మాత్రం మామూలు యాక్టింగ్ కాదు, అంటే ఇంతమంది యాక్టర్స్ ఉన్నా కూడా బట్ ఒక్కతే సింగిల్ హ్యాండెడ్గా మొత్తం టోటల్ స్టోరీని నేరేషన్ని కూడా అమ్మాయి భుజాల మీద అయితే వేసుకుని వెళ్ళిపోయింది. ఇంకొకటి ఈ దాంట్లో ఒక క్లైమాక్స్ ఒకటి ఉంది, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే భయ్యా నేను ఇప్పుడు చెప్పలేను, డోంట్ మిస్ ది క్లైమాక్స్. అందరూ కూడా ఒకసారి అంటే అప్పటి వరకు చూసినటువంటి ఈ సిరీస్ యొక్క ఫ్లో వేరు, ఆ క్లైమాక్స్ ఒక్కటి వేరు. సో దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు, అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేటటువంటి దాన్ని మీరు కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో అది అంటే ఇప్పటివరకు మనం పాజిటివ్స్ మాడుకున్నాం, నెగిటివ్స్ మాడుకోవాల్సి వస్తే ఈ ఏదైతే ఈ ఉర్దూకు సంబంధించినటువంటిది ఇది ఈ ముస్లింస్ది అదైతే చాలా పక్కగా స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా చాలా బాగా తీశారు. బట్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఈ పోలీసులు కలిసినప్పుడు ఆ తీసేది మాత్రం ఏంటో అదో తెచ్చిపెట్టుకున్నటువంటి దాన్ని ఏదో ఊరికే మెలో డ్రామా అక్కర్లేని డ్రామాలాగైతే అనిపించింది. దాన్ని కూడా ఇలాగే తీసుకుంటే ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు కూడా ఏం తక్కువేం కదా, ఇది బాగుంది బట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఈ మధ్యన ఆహా చూస్తుంటే అన్స్టాపబుల్ తర్వాత ఇంకా అన్స్టాపబుల్కి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఒక డీజెడ్లో పడింది బాలయ్యబాబు అన్స్టాపబుల్తో వెళ్ళిపోతున్నారు, అంతేకాకుండా తెలుగు ఇండియన్ ఐడల్లో వచ్చింది అది కూడా మంచి క్రేజ్తో అయితే వెళ్తుంది. సో ఇలాంటి అంటే ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి నిజాలని నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వెబ్ సిరీస్ని ప్రజెంట్ చేసి వేయడం అనేటటువంటిది నిజంగా ఆహా వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి. సో ఈ టీంకే కాదు ఆహాకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో మరిన్ని ఈ వెబ్ సిరీస్ సంబంధించినటువంటి విశేషాలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో దిస్ ఇస్ సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.